దేశానికి పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతో ఉందని జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా జరుగుతుందని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పోతుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ సభ్యత్వ నమోదు మొత్తం కూడా డిజిటలైజేషన్ ద్వారా జరుగుతూ ఉంది. సెల్ ఫోన్లో ఉన్న యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ, మరి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. మరి సోనియా గాంధీ మరి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇది పైలట్ ప్రాజెక్టుగా మొట్టమొదటిసారి జరుగుతుంది కాబట్టి దీంట్లో కొన్ని టెక్నికల్ ఇబ్బందులున్నా అధిగమిస్తూ మరి కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా ఉంది. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు ఈరోజు బీద ప్రజల యొక్క ఉన్నతే లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించి కనీసం 100 నుంచి 300 దాకా ఒక్కొక్క బూత్లో మరి మీరు సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరుతూ మరి ఈ గద్వాల జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పునరంకితం అవుతుంది అనే సంకేతాన్ని ఈరోజు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అందరికి నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నా మనస్ఫూర్తిగా మరి నమస్కరించి కోరుతున్నాను.